నా పేరు ఎస్ఆర్ ఇంతియాజ్. నేను 48వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సయ్యద్ తాసిన్ గారి హస్బెండ్ని. నేను దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవిర్భావం నుంచి ఉన్న కొద్దిమంది నాయకుల్లో నేను కూడా ఒకడిని. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గరుండి చేసి సొంత డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చేసి నన్ను దానికి దానికి ఇదిగా మనం పోయిన ఎన్నికల్లో నా మిస్సెస్కి కార్పొరేటర్ సీట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన 48వ డివిజన్లో ఎటువంటి సమస్యలున్నా మనం ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు పరిష్కారం కానివి కూడా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తాను. దానిలో భాగంగా ఈరోజు 48వ డివిజన్ కార్యాలయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ మీద వచ్చి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 డివిజన్ కార్యాలయం అద్దాలని ధ్వంసం చేసినట్టు 4:20 నాకు ఫోన్ వచ్చింది. నేను వచ్చి చూడగా ఇక్కడ అద్దాలు పగలగొట్టేసి నా ఆఫీస్ ధ్వంసం చేసిపోయినారు. నాకు ఒకటే బాధ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆవిర్భావం నుంచి ఉండి ఇంత కష్టపడి దానికి మన రూలింగ్లో ఉండే పార్టీలో ఉన్న దానికే నాకు ఈరోజు ఇలా జరిగితే సామాన్య ప్రజల సంగతి ఏంది. దయచేసి ఎస్పీ గారు కానివ్వండి, అదేవిధంగా మన వంటం సీఏ గారు కానివ్వండి, ఇది విచారణ చేసి దాన్ని నన్ను న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నాకు నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి మా ఏరియాలో యాక్చువల్గా అయితే నేను 42వ డివిజన్ ఇన్ఛార్జ్ని పాత రోజుల్లో అక్కడ వర్క్ చేశాను. 15 రోజులు ఉందనగా నాకు 48 డివిజన్ సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడికి పోయి కూడా నేను మెజార్టీ 1800 మెజార్టీతో గెలిచానంటే మీరు అర్థం చేసుకోవచ్చు, నాకు ఇటువంటి శత్రుత్వం లేదు. పక్క వార్డులో వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తారు. ఏ సమస్య ఉన్నా మీరు విచారణ చేస్తే తెలిసిపోద్ది, దగ్గరుండి నేను సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాను. నాకైతే ఎటువంటి శత్రువులు లేరు అని నేను భావిస్తున్నాను.